పవన్ సినిమా కోసం చిరంజీవి సినిమాను వదిలేసిన డైరెక్టర్ కమ్మార్టిస్ట్ దర్శకుడిగా నటుడిగా ఈ మధ్య కాలంలో సముద్రకని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఏక కాలంలో పది సినిమాల్లోకి పైగా నటిస్తున్న సముద్రకని ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి నూట యాభై నాలుగవ సినిమా వాల్తేరు వీరయ్యలో ఎంపిక అయిన విషయం తెలిసిందే ఆయన పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉందని సమాచారం అందుతుంది మెగా నూట యాభై నాలుగవ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో సముద్రకని వినోదయ్య సిత్తం రీమేక్ బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో మెగా నూట యాభై నాలుగు సినిమాను వదిలేసుకున్నట్లుగా తెలుస్తోంది వినోదయ సిత్తం సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా సముద్ర కని చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కేవలం నెల రోజుల్లోనే పవన్ కళ్యాణ్ తో వినోదయ సిత్తం రీమేక్ ను ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అందుకే సముద్రకని ఇతర ప్రాజెక్టులు అన్ని కూడా కాస్త పక్కకు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం గొప్పదే అయినప్పటికీ వినోదయ సిత్తం రీమేక్ విషయంలో సముద్రకని చాలా ఆసక్తి ఉన్నారు తమిళంలో ఒరిజినల్ వినోదయ్య సిత్తం కు దర్శకత్వం వహించి కీలక పాత్రలో నటించారు ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రీమేక్ కు కూడా సముద్రకథని దర్శకత్వం చేయించాలని మేకర్స్ భావించారు అందుకే చిరంజీవి వాల్దేరు వీరయ్య నుండి తప్పించి మరీ ఈ సినిమాకు తీసుకువచ్చారు వాల్దేరు వీరయ్య సినిమాలో సముద్రకథిని అనుకున్న పాత్రలో మలయాళ నటుడు బీజు ను తీసుకురాబోతున్నారు మొత్తానికి చిరు మూవీని పవన్ సినిమా కోసం వదిలేసుకున్న సముద్రకని దర్శకుడిగా కంటే ఆ మధ్య కాలంలో సముద్ర కనికి నటుడిగా మంచి గుర్తింపు దక్కింది అందుకే ఆయన మెగా నూట యాభై నాలుగులో నటిస్తే బాగుండేది అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు